సినిమా వారసుడు ఎలా ఉంది మేడం? అంత బాగుందండి. జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్. అంత బాగుంది మూవీ, అన్నిట్లో అన్ని బాగుంది. సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది మేడం? యాక్చువల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, సో అంత బాగానే ఉంది. చెప్పడం అంటే ఏం లేదు. చాలా మంది ఏమంటారు అంటే సినిమా లాగి ఉంది, బోర్ ఉంది అంటారు, దానికి మీరేమంటారు? బోర్ అని ఏం లేదు, లైక్ కామెడీ ఉంది, బాగుంది, అంత బాగుంది. సో సాంగ్స్ కానీ డాన్స్ కానీ మొత్తం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మేడం విజయ్ సినిమాలో ఇంట్రోల్ బ్లాక్ అనేది ఒక వేరే లెవెల్ ఉంటుంది, ఈ సినిమాలో అలానే ఉందా లేదంటే? లేదా, ఇదైనా అంతనే ఉంది, అలా ఏం లేదు. లైక్ ఫ్లాప్ అనేది ఏం కాదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మేడం ఇంత పోటీ ఉన్నామంటే అంటే బాలయ్య బాబు, వాల్టర్ వీరా ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఈసారి ఈ సినిమా నిలబడుతుందా ఈ పొంగల్కి? నిలబడుతుంది ఆఫ్ కోర్స్, బట్ వాల్టర్ వీరా బాగుంది అండ్ ఇది కూడా బాగుంది, సో రెండో హిట్ గానే ఉంది. రష్మిక యాక్చువల్ గా సో చిన్న రోల్ గానే ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంత లవ్ ట్రాక్ లేకపోయినా బాగానే ఉంది. మేడం లక్ష్మి సినిమా ఈ సినిమా కంపేర్ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? నాకు ఐడియా లేదు మూవీస్ పైన. ప్లస్ పాయింట్ ఎమోషనే అండి, ఎమోషన్ వాస్ ట్రాక్ వెరీ గుడ్ అండ్ ఆల్సో ఆయన చాలా బాగా చేశారు, విజయ్ చాలా బాగా చేశారు. మేడం విజయ్ సినిమాలలో ఇంట్రో బ్లాక్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది, ఈ సినిమాలో అలానే ఉందా? చాలా బాగుంది ఆ ఇంట్రో, చాలా బాగా చేశారు బికాస్ దట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ హిస్ దట్ ఆఫీస్ సీన్ అవన్నీ వస్తుంది కదా, చాలా బాగా చేశారండి. మేడం అందరూ ఏమంటున్నారు అంటే అర్థారించుకు దారేది తులసి అన్ని సినిమాలు లేదు ఇప్పుడు, ఇఫ్ యూ టేక్ అన్ని సినిమాలు సమ్వాట్ ఈక్వల్గానే ఉంటుంది, అది మనం వీ కాన్ కంపేర్ రైట్. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ మూవీ హాస్ బీన్ టేకెన్. ఇప్పుడు తీసుకున్నామంటే అన్ని జర్నల్స్ ఆఫ్ మూవీ ఉన్నాయి, సో వీ కాన్ జస్ట్ కంపేర్ అండ్ గో ఆన్. ఈ మూవీ ఎలా తీసారనేది ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్ వెల్ అండ్ యాజ్ అ విజయ్ ఫ్యాన్ ఆయన స్క్రీన్లో వస్తేనే నాకు చాలు అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ లవ్డ్ ఎవ్రీథింగ్. బట్ ఈ పొంగల్కి మంచి పొంగల్ అనుకోవచ్చా? డెఫినెట్లీ ఇస్ అ పొంగల్ సెలబ్రేషన్ ఫర్ అ విజయ్ ఫ్యాన్స్. బ్రో వారసుడు సినిమా ఎలా ఉంది బ్రో? నంబర్ వన్ సినిమా అన్న, ఒక రేంజ్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ 100% ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అందులో నుంచి 90% అయితే పిచ్చకి ఇచ్చేసింది. చాలామంది ఏమంటారంటే సినిమా బోరింగ్ ఉంది, సినిమా వేస్ట్ అంటారు, దానికి మీరేమంటారు? లే అన్న, అట్లేం లేదు. సినిమా ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకే అర్థమవుతుంది, సినిమా అర్థం కాని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు చాలామంది సినిమాలకి ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అంటుంటారు. చాలామంది సినిమా టాపిక్ కానీ అందులో ఉండే మ్యాటర్ కానీ ఏ టాపిక్ మీద తీశారు, ఏ విజువల్స్ ఐ మీన్ ఏవైతే ఉంటాయో సినిమా ప్రకారం. చాలామంది ఏమంటారంటే అత్తారింటికి దారేది, తులసి సినిమా అండ్ లక్ష్మి లక్ష్మి ఇదంతా మిక్స్ చేసి గ్రైండర్లో వేస్తే వారసుడు అంటారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా అత్తారింటికి దారేదని, సో అత్తారింటికి దారేది అయితే ఇందులో ఉండదన్న. ప్రీవియస్గా మా హీరో అల్లు అర్జున్ సార్, సో ఆయన సినిమా అలా వైకుంఠపురం, సో ఆ సినిమాలో అంటే కొంచెం కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు తులసి లక్ష్మి చెప్పారు కదా, అదైతే పక్క, అది బ్రదర్ సెంటిమెంట్స్ విలన్ సైడ్ వెళ్ళడం అదైతే పక్క, అది ఉంది. ఇక నాకు కూడా అనిపించింది, నాకు అదే చూసాక అదే గుర్తుకొచ్చింది. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం కొంచెం కొత్తగా ఉందన్న, బాగుంది. నేనైతే హ్యాపీ ఫీల్ అయినా. వారసుడు అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు లాస్ట్ అలా వేకుండాపురం ఎలా హిట్ కొట్టిండో ఆ ప్రకారంగా ఈ సినిమా కూడా అంతే. పొంగల్ విన్నర్ అన్న. బ్రో ఈ పొంగల్కి ఫ్యామిలీ మొత్తము ఇంట్లో పొంగల్ తిని సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తారా? పక్క 100% ఎంజాయ్ చేశారన్న, ఎందుకంటే ఇందులో బ్రదర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. మోస్ట్ అయితే నాకు చాలా హార్ట్కి టచ్ అయిన సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ అన్న, ఎందుకంటే ఇప్పుడు ఫాదర్స్ లేని వాళ్ళకి ఫాదర్ సెంటిమెంట్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫాదర్, సో ఇక అది కొంచెం ఎమోషనల్. బట్ ఇక సినిమా అయితే నాకు చాలా నచ్చింది అన్న, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు యాక్షన్స్ డ్రామా ఐటమ్ సాంగ్లు ఇవన్నీ చూస్తున్నారే తప్ప, ఇప్పుడు ఫ్యామిలీ విలువ ఏందో, ఫ్యామిలీతో ఉంటే వన్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంత కష్టాలు వచ్చినా ఫ్యామిలీకి మనమే ఫ్యామిలీ, మనమే నిలబడాలి, వేరే వాళ్ళు ఎవ్వరు రారని ఒక మెసేజ్ అన్న. ఇప్పుడు వీఆర్ వన్ ఫ్యామిలీ, సో మనకి మనమే కాపాడుకోవాలి, మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళతో మనం ఉండొద్దు అండ్ వాళ్ళకి మన కష్టాలు చెప్పుకోకూడదు, ఎందుకంటే ఆ కష్టాలన్నీ చెప్పుకుంటే వీళ్ళని ఎక్కడ తొక్క దొంగనాలి అని అన్నట్టు చూస్తారు. సో ఇది పర్ఫెక్ట్లీ 100% పొంగల్ విన్నర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. జాయింట్ ఫ్యామిలీ వచ్చి చూస్తేనే సినిమా అవుద్ది, ఇక ఫ్రెండ్స్ లవర్స్ వాళ్ళు ఏమో వస్తే సినిమా మాత్రం సినిమా కాదు.